హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు విషయం వచ్చి చాలా సీరియస్ టాపిక్ అండి. మీరు థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నాకు ఈ విషయం గురించి చెప్పడానికి నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే ఇవి సమాజంలో కొన్ని అంశాలతో ముడిపడి ఉంటాయి కదా, మనం చెప్పే కొన్ని ఇటువంటి టాపిక్స్ అనేవి మనం తీసుకొని మాట్లాడొచ్చా లేదా అని ఆలోచించాను. కానీ మనకి ఇంతమంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇటువంటి బోల్డ్ అనే సంఘటనలు ఎక్కడో ఒకటి జరిగితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ న్యూస్ పేపర్ తీస్తే చాలు, ప్రతిరోజు కొన్ని ఎన్నో రకాల నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనకి అక్కడక్కడ జరగడం చూస్తూనే ఉన్నాము, అవి అందరికీ తెలుసు. కానీ కొంత జాగ్రత్తలు అనేవి పాటిస్తే కొంతవరకు మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. పిల్లలు, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళైనా, పెద్దవాళ్ళ విషయాలు అవి వేరండి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కుదిరితే మనం ఇంకొక వీడియోలో సపరేట్గా చెప్పుకుందాము. పిల్లలంటే వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా, మనమే జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళని, మనమే కంటిపాపలా కాపాడుకోవాలి. కాబట్టి పిల్లల విషయంలో ఎటువంటి కేర్ఫుల్గా ఉండాలనే టాపిక్ అనేది ఇవాళ మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేస్తాను. సో మీరు ఈ విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని కేర్ తీసుకుంటే మన పిల్లలు భవిష్యత్ అనేది మనం జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని పెంచుకోవచ్చు. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా మనము చిన్నపిల్లల గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ కిడ్స్ అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏంటి, ఊరికి పక్కిళ్ళలో ఆడుకుంటూ ఉంటారు, ఒంటరిగా వెళ్తూ ఉంటారు. సో మీరు ఆడపిల్లలు అయితే మటుకు చిన్నపిల్లల్ని వేరే ఇళ్ళకి ఎక్కువగా పంపించకండి. వాళ్ళు ఒకవేళ ఆడుకునేది ఉంటే మీరే కూడా వెళ్ళి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి పిల్లల్ని ఆడనిచ్చి మళ్ళీ తీసుకొచ్చుకోండి. కానీ పిల్లల్ని ఒంటరిగా మాత్రం, అంటే పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి అస్సలు పంపకూడదు. అలాగే పక్క ఇళ్ళకి కానీ బయట వేరే వేరే వాళ్ళు కూడా ముద్దు చేస్తూ బాగుంది పాప అని చెప్పేసి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు చనువుగా. మనం ఏంటంటే మొహమాటం కొద్దీ అడిగారు కదా, కాదని లేక సరేనండి తీసుకెళ్ళండి అని చెప్పేస్తూ ఉంటాం. సో ఇటువంటి మొహమాటాలు మన పిల్లల విషయంలో, మన పిల్లలు మనకు ముఖ్యము, వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ఫీల్ అయితే ఎట్లా, రేపు ఏదైనా అయితే మన పాపకు అవుతుంది కానీ వాళ్ళకైతే ఏం కాదు. వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాక వాళ్ళ ఇంట్లో ఎటువంటి మనుషులు ఉంటారో మనకు తెలియదు కదా. మన ఇంటికి వచ్చిన మనిషి మనం చూసాము, కానీ ఇంటికి తీసుకెళ్లే మనిషి అలాంటి వాళ్ళు తెలియదు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకేంటంటే ప్రతి ఒక్కరిని అనుమానించాలి అనే విధంగానే మీరు చెప్పారండి అని మీరు మరి నన్ను అనొచ్చు. కానీ అలా అనుమానించి మనం జాగ్రత్తగా ఉంటేనే మన పిల్లల్ని కాపాడుకోగలమండి. ఎందుకంటే ఎన్నో స్టేజెస్లో ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి మనం వాళ్ళని ఆ స్టెప్స్లో కొంచెం కఠినంగా ఉండాలి, కొంచెం స్ట్రిక్ట్గా మాట్లాడాలి, మొహమాటం లేకుండా మాట్లాడాల్సి ఉంటుంది. దీనివల్ల మన పక్క వాళ్ళని నొచ్చుకోవచ్చు, కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుంటాము, అలాగే వాళ్ళని సేఫ్గా ఉంచుకోగలుగుతాము. వాళ్ళని చెప్పాలంటే చిన్న నెలల పాపం దగ్గర నుంచి వృద్ధురాలు వాళ్ళ మీద కూడా అగాయిత్యాలు జరిగినవి పేపర్స్లో జరిగాయి. ఇంకా అంత వయసు వాళ్ళనే మనము ఎక్సెప్షనల్ లేకుండా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంకా పసిపిల్లలు ఏముందండి, వాళ్ళని ఎంతో కేర్ఫుల్గా మన చేతుల్లో మనం చూసుకోవాల్సిన పిల్లలు కాబట్టి కాస్త స్ట్రిక్ట్గానే ఉండాలి. ఏంటి వీళ్ళకే పాప ఉందా అని అనుకుంటే అనుకోనివ్వండి, ఏముంది, వాళ్ళు అనుకున్నంత మాత్రం మన పాప మన జాగ్రత్త మనకు ముఖ్యం కదా. సో బయట వాళ్ళకి కానీ పరిచయం లేని వ్యక్తులకు కానీ మీరు పక్క ఇళ్ళకి కానీ పిల్లల్ని ఒంటరిగా ఆడుకోవడానికి పంపించొద్దు. మీరు ఆడుకుంటారన్నా మీరు కాసేపు స్పెండ్ చేసి వాళ్ళని తీసుకురావడం చాలా సేఫ్. ఇది ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళి దారిలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జరిగే విషయాలు మీరు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్ పిల్లలతో మనం కాసేపైనా సరే మిగతా విషయాలు ఎంత సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నా కూడా కొంచెం సేపు టీవీ చూసేటప్పుడు అట్లా జోవియల్గా మాట్లాడుతూ వాళ్ళని సిచ్యువేషన్స్ అడుగుతుండాలి. వాళ్ళ క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారు, ఏమేమి మాటలు చెప్పుకుంటూ ఉంటారు, ఆటోలో వెళ్ళేటప్పుడు ఏం మాటలు మాట్లాడుకుంటారు, ఏం విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఆటో డ్రైవర్ ఏం చెప్తూ ఉంటారు, లేదంటే ఆ బస్ డ్రైవర్ ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆ క్లీనర్ ఏం చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనము పేరెంట్స్ ఉండం కాబట్టి వాళ్ళు కొంచెం పిల్లలతో కొద్దిగా వేరే యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్గా ఉంటూ ఉంటారు. కనీసం మన పిల్లలతో కాకపోయినా మిగతా పిల్లలతో ఎవరైనా ఏదైనా మిస్బిహేవ్ చేస్తుంటే మన పిల్లలు ఆ విషయాన్ని మన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ కాస్త ఖాళీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళని ఇటువంటి విషయాలు అడుగుతూ ఉండాలి. మీ ఆటోలో ఎలా జరుగుతుంది, ఏం చెప్పుకుంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా అక్కడ వాళ్ళు చెప్పుకునే విషయాలు కానీ మాటలు కానీ, వాళ్ళు చెప్పే డ్రైవర్లు ఈ హెల్పర్లు ఉంటూ ఉంటారు కదా, ఎలా ఉంటారు, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చెప్తారు. కాబట్టి ఎవరైనా రాంగ్ మైండెడ్గా చేస్తున్నారు అంటే మనం ఈజీగా గెస్ చేసి తెలుసుకొని అవసరమైతే ఎంక్వైరీ చేసి అవసరమైతే మన పిల్లల్ని వేరే స్కూల్లో వేసుకోవడం కానీ, లేదంటే కంప్లైంట్ చేసి వాళ్ళని మారిస్తే మార్చడం కానీ స్కూల్ వాళ్ళు తీసుకుంటే మనం పిల్లల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. వేరే ఫ్యూచర్లో అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. సో ఇది మనం పిల్లల్ని కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. సెకండ్,
అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మన పిల్లల్ని కొంతమంది చిన్న పిల్లలైతే కొంచెం చిన్న చిన్న వయసు పిల్లలుగా ఉన్నప్పుడు బయట వాళ్ళు వచ్చేసి బాగా ముద్దులు పెట్టేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళని గమనించినట్టుగానే ఉండాలి, కానీ గమనిస్తూ ఉండాలండి. వాళ్ళు మన పిల్లల్ని కిస్ చేసే విధానం కానీ, వాళ్ళు ఎలాగ వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు, ఎలాగ ఎంతసేపు తీసుకుంటున్నారు ఏంటి అనేది చాలా మానిటర్ చేసుకుంటూ కాసేపు ముద్దాడనిచ్చిన వెంటనే తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వల్ల కొంతమంది అదే టైంగా అదునుగా చూసుకుని వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనల్ని ఏదో మైండ్ డైవర్ట్ చేసేసి కొంచెం ఏదో తెమ్మన ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. మన ఇంటి వరకు వచ్చినా కూడా తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఏముంది, ఏ కాఫీ వాటర్ అడిగారని చెప్పి మనం కిచెన్లోకి వెళ్ళి వచ్చేసరికి ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు జంప్ అయిపోతే మనం ఏం చేస్తాం? డబ్బున్న వాళ్ళైతే బాగా వాళ్ళు మనీ కోసం కిడ్నాప్ చేయొచ్చు, లేదు అంటే వేరే దురుద్దేశం ఉన్న వాళ్ళైతే ఏదైనా అఘాయిత్యం చేసేసి పిల్లల్ని చంపేయచ్చు. సో కొద్దిగా పరిచయం లేని వ్యక్తుల్ని దూరంగా ఉంచి అనుకోకుండా సడన్గా మన ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు ఏదో ఒక పని మీద. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చిన్నపిల్లల్ని ఆహా ఊహో అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు వాళ్ళ చేతిలో పెట్టేసి మాత్రం మనము నెగ్లిజెన్స్గా ఉండకూడదు. వాళ్ళు అడిగారని ముద్దాడించిన వెంటనే తీసేసుకుని మన పిల్లల్ని మన దగ్గర మాత్రమే ఉంచుకోవాలి. ఈ రోజులు ఉన్న పరిస్థితిని బట్టి చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం అండి. ఎవరిని నమ్మకూడదు. మన పిల్లలు మనకి వాళ్ళకంటూ ఒక ఊహ వచ్చి అవగాహన వచ్చే వరకు కూడా వాళ్ళ కోసం మనం 24/7 ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా కాపాడుకుంటూనే ఉండాలి. లేదంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళనిలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ బాధ్యత అనేది మన మీదే ఉంటుంది. పెరిగే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు చెప్పడం అవసరం. అంటే ఇప్పుడు కాస్త పిల్లలు కొద్దిగా 6-7 ఇయర్స్ అట్లా వస్తున్నారు అనేసరికి, ఆడపిల్లలకి కొంచెం 8-9 ఇయర్స్ అట్లా వచ్చేసరికి బాడీలో చేంజెస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ బాడీలో వచ్చే మార్పులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ పట్టుకుంటే మంచిది, ఇక్కడ పట్టుకుంటే మంచిది కాదు, వేరే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో మీ మీద చేతులు వేయకూడదు అని కొంచెం వాళ్ళకి ఇటువంటి బాడీ లాంగ్వేజ్ మీద అవగాహన అనేది కల్పిస్తే ఏంటంటే ఓహో మన పేరెంట్స్ ఇలా చెప్పారు కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో అటువంటి బిహేవ్ చేయాలి అని ట్రై చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కనీసం అర్థం చేసుకుని అది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లలతో మనం ఫ్రీగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే అవి సెన్సిటివ్ విషయాలన్నా కూడా చాలా జోక్గా జోవియల్గా మాట్లాడుతూ ఉంటే ఇలాంటివి మా మమ్మీ అడిగినా నేను చెప్పేయచ్చు అనే మైండ్ వాళ్ళలో ఉన్నప్పుడు ఏంటంటే భయపడకుండా మనకి చెప్పేస్తూ ఉంటారు. సో అటువంటి ఫ్రీడమ్ కల్పించినప్పుడు ఈ విధంగా ఎవరైనా చేయాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలా ఇలా చేశారు మమ్మీ నాతో ఇట్లా ఉంటున్నారు అనేసి చెప్తారు. అప్పుడు మనం తెలుసుకొని తగిన జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆడపిల్లలకి ఈ విధంగా కొంచెం మదర్ దగ్గర ఫ్రీడమ్ ఉంటే ఇటువంటి విషయాలు వాళ్ళు భయం లేకుండా వచ్చి చెప్పగలుగుతారండి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ నేను అనుకునే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అని అనుకోండి, ఏదైనా అనుకోండి, మంచి మంచి డ్రెస్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి. సో హ్యాపీగా మనము వేసుకోవచ్చు, నేనేం కాదనడం లేదు. కాకపోతే మన పిల్లలు మనకి మనకు ముద్దు, కానీ బయట వాళ్ళకి ఏముంది, వాళ్ళు చూసే విధానము పద్ధతి వేరే ఉంటుంది కాబట్టి కొంచెం బయటకు తీసుకెళ్ళినప్పుడు గుడ్ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉన్నది వేయండి. మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మరీ కొంచెం బాడీ పార్ట్స్ బాగా ఎక్స్పోజ్ అయ్యేలాగా వాళ్ళకి ఉండేటటువంటి షార్ట్ షార్ట్ డ్రెస్సెస్ అనేవి వేయడం వల్ల వేరే వాళ్ళ అటెన్షన్ అనేది వాళ్ళ బాడీ మీద పడుతుంది. సో ఆ టైంలో కొంతమంది వాళ్ళని కిడ్నాప్ చేయాలని ట్రై చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా చేయడానికి ట్రై చేయొచ్చు. కాబట్టి మీరు పబ్లిక్ ప్లేసెస్లో పిల్లలతో సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు మీ పిల్లలు ఎటువంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇంట్లో వేసుకున్నా కూడా కొంచెం బాడీ మంచిగా కవర్ అయ్యేలాగా, కొంచెం పిల్లలు నీట్గా ఉండేలాగా చూసుకుంటే ఏంటంటే అనవసరమైన వ్యక్తుల యొక్క చూపులు మన పిల్లల మీద పడి వాళ్ళని ఏదో వాళ్ళు సంథింగ్ చేయాలనే ఫీలింగ్ అనేది వాళ్ళలో రాకుండా మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆడపిల్లలు కదా, సో కొంతమంది చిన్న వయసు ఉన్న హెవీ బాడీ ఉన్న పిల్లలు బాగా లావుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలే కదా అని వాళ్ళ బాడీని పట్టించుకోకుండా మరీ బట్టలు వేస్తుంటారు కొంతమంది. అది కొంచెం నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ అది ఎవరి తల్లిదండ్రులు ఇష్టం, వాళ్ళది, మనం తప్పు పట్టలేము. కాకపోతే నేను మీకు అలా ఉండే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలు మన ఇంట్లో ఎలా వేసుకున్నా కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కాస్త కవర్ అయ్యే బట్టలు అనేవి వేసుకుంటే వాళ్ళకి వేరే వాళ్ళ చూపు వాళ్ళ మీద బ్యాడ్గా దృష్టి పడకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అంతేనండి, అందులో ఇంకా డ్రెస్సింగ్ సెన్స్లో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. కాబట్టి దయచేసి ఎవరు నన్ను నెగిటివ్గా అనుకోద్దు ఈ విషయం మాట్లాడానని చెప్పి. ఎందుకంటే మనం బయటకు వెళ్తే ఆల్మోస్ట్ 50-80% నేను అలాంటి పిల్లలనే చూస్తున్నాను, కానీ వాళ్ళ పేరెంట్స్ని తప్పు పట్టినట్టు అవుతుంది కదా నేను ఈ విషయం గట్టిగా చెప్తే. కాకపోతే మీ పిల్లలు హ్యాపీగా మీతో పాటు కారులో వచ్చేటప్పుడు కారులో తిరిగినా, మీ దగ్గర ఒక ఈవెంట్ ఉంటే అది అటెండ్ చేసి బయటకు వెళ్ళినా కూడా కొంచెం పబ్లిక్ ప్లేసెస్కి అట్లాగా మనం రూమ్ చేస్తున్నప్పుడు ఇటువంటి డ్రెస్సెస్ అవాయిడ్ చేస్తే కొంత మన పిల్లలకి రక్షణగా ఉంటుంది. తప్పుగా మాత్రం అనుకోకండి,
మంచి ఉద్దేశంతో ఈ విషయాన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పిల్లల్ని కొంతమంది చాలా బాగా మంచిగా మాట్లాడతారు మనతోటి, మీ పాప చాలా బాగుంది, నేను అట్లా కొట్టుకు తీసుకెళ్ళి మీ అమ్మాయికి చాక్లెట్ ఇప్పిస్తాను, లేదంటే చిన్నారా నేను నీకు కేక్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి పిలుస్తూ ఉంటారు షాప్కి రమ్మను, లేదంటే మేము సరుకులకి వెళ్తున్నాం అమ్మాయిని పంపించండి అని చెప్పేసి. మగపిల్లలైతే ఓకే, కానీ ఆడపిల్లలైతే అట్లా వేరే వాళ్ళతోటి సరుకులు కానీ గ్రాసరీస్ కొనిస్తామని అట్లా చేయొద్దండి. ఎందుకంటే అది ఒకళ్ళు ఫ్రీగా మనకి కొనిచ్చేదనేది అలవాటైతే పిల్లలు ఇక వాళ్ళ దగ్గర ఎక్కువగా అడిక్ట్ అయిపోతారు, అలాగే అది వాళ్ళు ఛాన్స్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇటువంటి చాక్లెట్ ఇప్పిస్తా కేక్ ఇప్పిస్తా అనే ఫ్రీగా ఇప్పించే లాంటి పిల్ల అంటే ఎవరైనా ఆఫర్ చేస్తే పిల్లల్ని అటువంటి అలవాట్లకు మీరు దూరంగా ఉంచితే ఏంటంటే, ఫస్ట్లో వాళ్ళు కొంచెం సేపు అలిగి ఏడ్చినా కూడా మనము రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోతారు, లేదంటే అలవాటు పడితే ప్రతిదీ వాళ్ళతో కొనిచ్చుకోవాలి అనే మైండ్ సెట్లోకి వస్తే దాని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏదైనా సరే పిల్లల మీద చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెడ్డ బుద్ధి ఉన్నవాళ్ళే. మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చేసేవి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు హాని కలిగించిన వాళ్ళు, కొంతమంది వేరే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మన పిల్లలకి హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వాళ్ళు ఉన్నా మనం తిరస్కరిస్తే కొంచెం నొచ్చుకుంటారేమో, చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మన పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం, లేదంటే ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరిదైనా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని మీరు ఇటువంటి చిన్న చిన్నవి మన పిల్లల విషయం వరకు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటేనే మనం వాళ్ళని సేఫ్గా ఉంచుకోగలుగుతాం. ప్రతిదానికి మొహమాటాన్ని పోయి ఓకే ఓకే అనడం మాత్రం పనికిరాదండి. వద్దు అవసరం లేదు పర్వాలేదులే అని చెప్పేసారు. వాళ్ళు ఏడ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి వచ్చాక సర్ది చెప్పాలి, కానీ వాళ్ళు ఏడుస్తారనో వీళ్ళు ఏదో ఫీల్ అవుతారనో వాళ్ళని మాత్రం ఇంకొకరికి అప్పగించకండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు చిన్నపిల్లలకి మరీ చిన్నపిల్లలు అయితే మీ ఇంటి అడ్రస్తో సహా చెప్పండి. అంటే మన ఊరు ఇది, మన కాలనీ ఇది, మన ఫోన్ నెంబర్ ఇది అని వాళ్ళకి పదే పదే రోజు గుర్తు చేస్తూ చెప్తూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియక ఒక్కొక్కసారి సడన్గా మనము తప్పిపోయి వెతుక్కొచ్చుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి మన ఫోన్ నెంబర్ గుర్తున్నా మనం ఉన్న ఊరు కానీ కాలనీ కానీ స్ట్రీట్ కానీ ఇవి గుర్తుంటే ఏంటంటే మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళని సేవ్ చేసి మనల్ని అక్కడ మన దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమి చెప్పలేకపోతే కనీసం కాపాడిన వాళ్ళు కూడా మన దగ్గరికి చేర్చే అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యంగా కొంచెం మాట నేర్చుకుంటున్న పిల్లలు వస్తున్న సమయం నుంచి మీరు మనము పలానా ఊర్లో ఉంటున్నాము, మన కాలనీ ఇది, మన ఊరు ఇది, మన కంట్రీ ఇది, ఇట్లా చిన్న చిన్నవి చెప్పాలన్నమాట. ఇవన్నీ చెప్తే వాళ్ళకి విని 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 ఆహా మాది గుంటూరు, మాది ఈ కాలనీ, మేము ఈ వీధిలో ఉంటాము, మా ఇంటి నెంబర్ ఇంత, ఇది గుర్తుంటుంది. ఇది చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో పిల్లలు మిస్ అయిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిస్తే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఫోన్ నెంబర్ బై హార్ట్ చేసే వయసు వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ అంటే ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోగలరు కదా, వాళ్ళకి నియర్ బై పోలీస్ స్టేషన్ నెంబర్ లేదంటే అట్లీస్ట్ 100 నెంబర్ చెప్పాలి. మన ఇంట్లో మదర్ది ఫాదర్ది 2 ఫోన్ నెంబర్స్ బై హార్ట్ చేయించాలి. ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో సడన్గా తప్పిపోయినా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయినా ఏదైనా జరిగినా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నా కూడా మన ఫోన్ నెంబర్స్ గుర్తుంటే ఎక్కడైనా ఫోన్ అవైలబిలిటీ ఉంటే టక్కున మనకి సమాచారం అందించడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫోన్ నెంబర్ తెలియకపోతే వాళ్ళు ఇంకేం చేయగలరు, ఏం చేయలేరు కదా. సో మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ మనం రెగ్యులర్గా టచ్లో ఉన్న నెంబర్స్ వాళ్ళతో బై హార్ట్ చేయించడం చాలా 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 అవసరం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము యూజువల్గా బంధువులు ఎక్కువ వచ్చినప్పుడు మన ఇళ్ళు అనేవి చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి, ఏదో ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉంటాం. అనుకోకుండా బంధువులు వాళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడ పడుకుంటాను, నేను ఇక్కడ పడుకుంటాను, పిల్లలు మారా చేస్తూ ఉంటారు కొంచెం తెలియని వయసులో ఉన్నప్పుడు. సో వాళ్ళని మాత్రం ఎంతమంది బంధువులు వచ్చినా మనం ఎక్కడ కిందైనా పడుకొని మంచం మీద పడుకొని మన పిల్లలు మనకు దగ్గరగా ఉండేలాగానే పడుకోబెట్టుకోవాలి. కానీ వేరే బంధువులు వచ్చారని నేను అక్కడ పడుకున్నా ఇక్కడ పడుకుంటా అంటే ఆడపిల్లల్ని వేరే వాళ్ళ పక్కలో పడుకోబెట్టకండి, మీ పిల్లల్ని మీ దగ్గర మాత్రమే ఉంచుకోండి. సో ఈ జాగ్రత్త కూడా చాలా అవసరం. అలాగే కొంతమంది పిల్లలు వేరే వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇట్లా చేస్తున్నారు అని ఏదన్నా కంప్లైంట్గా ఇస్తున్నట్టుగా మీకు అనిపించినా, లేదు అసలు ఏమీ చెప్పకుండా ఏమో తెలియనట్టుగా మూడీగా ఉంటూ ఉన్నట్టుండి సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చి ఏదో భయపడుతున్నట్టు బెదిరిపోతున్నట్టుగా లేదంటే అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా కోపంగా చిరాగ్గా పరాగ్గా డిఫరెంట్ మెంటాలిటీతో ఉన్న మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ఇట్లాగా మారిపోయారు, వీళ్ళ బిహేవియర్లో ఎందుకు మార్పు వచ్చింది, ఎందుకు ఉన్నట్టుండి భయపడుతున్నారు, లేదంటే అసలు మనతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడట్లేదు, ఎందుకు చిరాకు పరాకులు వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకొని మీరు స్మూత్గా హ్యాండిల్ చేసి వాళ్ళని రీజన్ కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు అన్యూజువల్ సిచ్యువేషన్ ఏదైనా ఎదురయ్యారా, అసలు ఊహించినటువంటి పరిస్థితి ఏదైనా వాళ్ళకి వచ్చిందా, ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకున్నారా అనేది వాళ్ళు మనకు చెప్పడానికి భయపడతారు. కాబట్టి సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏంటి అనేది కారణం కనీసం మీతో చెప్పడానికి వాళ్ళు భయపడినా వాళ్ళు చనువుగా ఉండే వాళ్ళతోటైనా అడిగి చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సడన్గా ఇన్ని రోజులు ఉండేది ఏంటి ఇప్పుడు చిరాపడుతుంది అది ఇది అని మనం అరవడం కంటే కూడా
రీజన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తే అసలు ప్రాబ్లం ఏంటనేది మనకు తెలుస్తుంది. సో దట్ మనం వాళ్ళని కాపాడగలుగుతాం. సో పిల్లల బిహేవియర్లో సడన్ చేంజెస్ తప్పకుండా అది అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి కరాటే, ఇటువంటి కుంఫు, ఇటువంటి చిన్న చిన్న మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, మీ దగ్గర నేర్పించగలిగే ఫెసిలిటీ ఉంటే తప్పకుండా మీ పిల్లలకి కరాటే, కుంఫు ఇటువంటివి నేర్పిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఎవరైనా అనుకోని పరిస్థితి ఎదురైనా కూడా వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోగలుగుతారు. కాబట్టి మీ దగ్గర నేర్పించగలిగే కెపాసిటీ ఉండి దగ్గరలో ఎవరైనా నేర్పించే ట్రైనర్ ఉంటే తప్పకుండా వాళ్ళని ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేలాగా సపోర్ట్ చేయండి. సో దట్ అది తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే ఆడపిల్లల్ని కనీసం ఒక 11-12 సంవత్సరాలు దాటిన అబ్బాయిల వయసు నుంచి ఇంకా ఎంత వయసు వాళ్ళతో అయినా సరే ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఎంతవరకు ఎంత లిమిట్లో ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలనే జాగ్రత్తలు అనేవి కూడా చెప్తూ ఉండాలి. వాళ్ళతో ఫ్రీగా ఉన్నా, ఫ్రెండ్లీగా ఉన్నా, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళతోటి ఎంత లిమిట్లో ఉండాలనేది తల్లిగా మీరు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకంటే ఇక ఆ వయసు దాటిన దగ్గర నుంచి వాళ్ళలో బాడీలో వచ్చే మార్పులను బట్టి వాళ్ళు ఎలా కేర్ఫుల్గా ఉండాలి మిగతా వాళ్ళతోటి, మిగతా వాళ్ళు వీళ్ళతో ఎలా ఉండకూడదు అనేది కూడా చెప్తూ ఉంటే ఈ విషయాల్లో కూడా వాళ్ళు కొంచెం తెలివిగా తెలుసుకుని జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఏ విషయమైనా కూడా వాళ్ళు మనతో ఫ్రీగా చెప్పగలిగేలాంటి బాండింగ్, అంటే ఇప్పుడు మదర్ అనేవాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి, మనం స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు మన మాట వింటారు. మనం ఎంతో ఫ్రెండ్లీగా టీవీలో సినిమాల్లో చూపించినట్టు ఫ్రెండ్లీగా ఉంటేనంటే మన ఫ్రెండ్లీనెస్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ తగ్గట్టుగా ఉండడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం ఫ్రెండ్లీగా ఉండే దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి, స్ట్రిక్ట్గా చెప్పే విషయాల దగ్గర స్ట్రిక్ట్గా ఉంటే మన మమ్మీ ఈ విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటుంది, కానీ ఇలాంటివి ఏదైనా చెప్పినా ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటుంది అనే మెంటాలిటీ వాళ్ళలో ఉంటే ఏంటంటే ఓకే ఇలా ఏదో జరుగుతుంది కదా నేను మా మదర్కి చెప్తే నా మాట వింటారా అనే ధైర్యం అనేది వాళ్ళలో రావాలి. మీరు మంచిగా ఉండేటప్పుడు మంచిగా మాట్లాడేది, స్ట్రిక్ట్గా చెప్పే విషయాల దగ్గర స్ట్రిక్ట్గా చెప్తే మీకు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాకు వచ్చి చెప్పు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే నాకు చెప్పు అని మనం 1-10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మనం స్ట్రిక్ట్గా ఉంటాం కాబట్టి మనతో చెప్పడానికి వాళ్ళు భయపడతారు. సో ఏ విషయాలు వాళ్ళు మనతో చెప్పొచ్చు అనేది కూడా ఓపెన్గా మనమే మాట్లాడాలి. ఇలాంటి విషయాలు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా దగ్గరికి రా, నాకు వచ్చి చెప్పు అని మనం నవ్వుతూ సందర్భంగా ఏ టీవీ చూసేటప్పుడు సినిమా చూసేటప్పుడు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి అవి చూపిస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ ఉండాలి. ఇంకా ఇది కూడా చేయొచ్చు అనమాట. మీరు ఏంటంటే ఈ రోజుల్లో మూవీస్ కూడా చాలామంది ఇటువంటి ఇన్సిడెంట్స్ తీసుకునే చేస్తూ ఉంటారు. సో అనుకోని మూవీ క్లిప్ కానీ సీరియల్ క్లిప్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ పేపర్లో కానీ వస్తే మనం ఇలాంటివి మన పిల్లలు చూపించకూడదు అని హైడ్ చేయకండి. ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి పిలిచి చూపించాలి, చూడు ఇదిగో చిన్న పాప ఇలా అయిందంటే ఇలా అయిందంటే వాళ్ళు మనకి తిరిగి క్వశ్చన్ వేయగలిగే ఒప్పుకుంటే అడిగి తెలుసుకుంటారు, లేదంటే బుర్రలో పెట్టుకుంటారు ఓహో ఇలా అంటే ఇలాంటివి జరుగుతాయని. టీవీలో జరిగినప్పుడు ధైర్యంగా చూపించాలి, పేపర్లో వచ్చినప్పుడు చూపించాలి. పేపర్ అయితే మన ఇంట్లో రెగ్యులర్గా వస్తుంది కదా. సో ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ఉంటే మనం చెప్పకుండానే ఇండైరెక్ట్గా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాము, ఇటువంటి వాళ్ళతో ఇట్లా జాగ్రత్త ఉండాలి, అటువంటి వాళ్ళతో అట్లా ఉండాలి అని. లేదు అంటే ఏంటంటే పిల్లలకి అనేవి ఏ విషయాలు తెలియవు, వాళ్ళు గుడ్డుగా అలాగే ఉండి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకొని ఏదో చేసేసుకొని ఏదో జరిగిపోతూ ఉంటాయి అనమాట. అలాగే మన పిల్లలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నా ఎవరితోటి వెళ్ళనీయకుండా వాళ్ళకి తగిన ఫోన్ నెంబర్లు, టెలిఫోన్ నెంబర్లు మీరు ఇచ్చి వాళ్ళు మనతో ఫ్రీగా ఉండేలాగా చూసి బయట వాళ్ళకి దూరంగా ఉంచుకుంటూ వాళ్ళకి ఫ్రీగా ఇస్తూనే అన్నీ నేర్పించుకుంటూ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇలా బోల్డ్ని జాగ్రత్తలు తీసుకొని సందర్భం వచ్చినప్పుడల్లా ఏ విషయానైనా సరే వాళ్ళకి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడు ఆ టీవీలో ఇప్పుడు సినిమాలో అయితే క్లియర్గా చూపిస్తారు వాడు ఇలా చేశాడు, ఆ పిల్ల వాళ్ళ అమ్మ చెప్పిన మాట విందా వినకుండా వెళ్ళింది కాబట్టి ఇట్లా జరిగింది అని మొహమాటం లేకుండా చెప్పేసేయండి. ఆ పిక్చర్ అనేది సినిమా అనేది ఎవరికైనా సరే మైండ్లో బాగా నాటుకుంటుంది. మనం చెప్పే మాటలు మన పిల్లలు వింటారు, ఒక టీవీలో జరిగింది చూపిస్తే తప్పకుండా వింటారు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నపిల్లల్ని అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. ముద్దుగా ఉన్నారు లేదంటే మనతో పరిచయం ఉన్నారు అని మొహమాటాలు పోకుండా మీ ఫ్రెండ్స్ దగ్గరైనా బయట వాళ్ళ దగ్గరైనా స్ట్రిక్ట్గా ఉండండి మీ ఆడపిల్ల విషయంలో. ఇంకా చాలా విషయాలు ఉన్నట్టున్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా నాకు బోల్డ్ని గుర్తు చేస్తూ ఉంటే. సో ఈ టాపిక్ అనేది ఎండ్ అవ్వదన్నమాట నేను చెప్తూ ఉంటే. ఇంకా మనకి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ మనం జాగ్రత్త తీసుకొని మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరిని అనుమానించగలిగేలా ఉండాలి. ప్రతి ఒక్క నవ్వు కనుక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో మనం గమనించలేం కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే ఈ రోజులున్న పరిస్థితిని బట్టి. అలా ఉంటేనే మన ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకుంటాము, కాకపోతే 24/7 మానిటరింగ్ అయితే ఎప్పుడూ ఉండాలి. అలా జాగ్రత్త తీసుకుంటేనే మన పిల్లల్ని వేరే వాళ్ళ చేతిలో దారుణంగా ఎటువంటి పరిస్థితుల్లో చూడకుండా కేర్ఫుల్గా కాపాడుకోగలుగుతాం. ఇంకా టీనేజ్ పిల్లలకి చెప్పే విషయాలు సపరేట్ ఉంటాయండి, ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కేవలం చిన్న పిల్లలకు సంబంధించి. పిల్లలకి ఏం చెప్పాలి, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి,
ఏమేమి తెలియజేయాలన్నది. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని కుదిరితే నేను సెకండ్ వీడియో ఇంకొకటి ఏదైనా చేస్తాను. చాలా పెద్ద టాపిక్ అయిపోయింది, కానీ మీ అందరికీ ఏమైనా బోర్ అనిపిస్తే సారీ. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలండి, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎన్నో టేక్స్ తీసుకొని మరీ ఈ టాపిక్ అనేది చేశాను. ఎందుకంటే నేను అంత కంఫర్ట్ కాలేకపోయాను మొదట్లో ఈ విషయాలు మాట్లాడడానికి, ఇబ్బందిగా అనిపించి కట్ చేసి రికార్డ్ చేసి మీ అందరి కోసం చివరికి నా మైండ్ సెట్ ఫ్రీ చేసుకొని నేను ఈ టాపిక్ అంతా ఫ్రీగా మాట్లాడేశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి టాపిక్ ఇంకేదైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్.